ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వెరైటీస్ పట్టాయి కదా, ఇక్కడ వచ్చి నార్మల్ మీల్స్ తీసుకున్నా మీకు పొడి ఘీ పప్పు అవన్నీ వచ్చి మీకు ప్రాపర్ ఎలా ఆంధ్రాలో ఉంటుందో అదేలాగా ఉంటుంది. నాన్ వెజ్ అంతా కూడా బాగా టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రాన్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవన్నీ వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ తమిళనాడులోని చెన్నైలో తెలుగు భోజన హోటళ్లలో సందడిది. ఇక్కడ మనకి గోంగూర, గోంగూర చికెన్, గోంగూరలోనే చాలా వెరైటీస్ అవన్నీ నార్మలీ వేరే తమిళనాడు హోటల్స్ మనకి దొరుకుతుంది. ఇక్కడైతే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా హోటల్స్ ఉంది తమిళనాడులో, మీరు లైక్ పీపుల్ ఆంధ్ర ఫుడ్ తినాలి అని వెళ్ళి తింటారు ఇక్కడ చాలా మంది. ఈవెన్ నార్త్ ఇండియన్స్ అయినా తమిళనాడు వాళ్ళు అయితే ఇంకా ప్రిఫర్ చేస్తారు, కారం అవన్నీ బాగుంటుంది. సో పీపుల్ వచ్చి ఆంధ్ర ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మెయిన్ గా అయితే ఆ పొడి నెయ్యి వచ్చి తమిళనాడులో, తమిళనాడు హోటల్స్ లో మనకి ఉండదు. పొడి నెయ్యి, పప్పు నెయ్యి అవన్నీ కావాలనుకునే వాళ్ళు ఆంధ్ర హోటల్స్ వస్తారు. చెన్నైలో ఉండే తెలుగు వాళ్లతో పాటు స్థానిక తమిళులు కూడా తెలుగు వంటకాలను ఇష్టపడుతున్నారు. పొరియల్, அந்த பொரியல் பாத்தீங்கன்னா நல்லா அந்த ஃப்ரை பண்ற விதமே ரொம்ப நல்லா இருக்கும். அதுல அந்த பீனட்ஸ் ஆட் பண்றது இதெல்லாமே நம்ம யூஷுவல் சவுத் இந்தியன்ல இருக்காது. ஸோ இது வந்து அந்த ஸ்பெஷாலிட்டி எங்களோட இதுக்கு. அதுக்காக எஸ்பெஷலி இந்த கோவக்காய் அந்த ஃப்ரை பண்ற விதமே ரொம்ப சூப்பராக இருக்கும். அண்ட் காரக்குழம்பு நல்லா இருக்கும், ரசம், சாம்பார் அண்ட் சட்னி அண்ட் எல்லாம் பருப்பு பொடி இதெல்லாமே ரொம்ப சூப்பராக இருக்கும். அண்ட் டேஸ்ட் காரமும் ரொம்ப, இட்ஸ் அந்த இல்லைன்னா சவுத் இந்தியன் ஆகிடும். ஸோ காரம் நல்லா இருக்கு, அதனால கீ போட்டு நாங்கள் பேலன்ஸ் பண்ணிக்கிறோம். பட் நல்லா இருக்கும், அதுக்காக தான் இங்கே வர்றது. స్పైసీగా ఉండే ఆంధ్ర ఫుడ్ కోసం తమిళులు ఎక్కువగా తమ మెస్కొస్తుంటారని హోటల్ యజమానులు చెబుతున్నారు. ఆంధ్ర ఫుడ్ అంటే ఇష్టపడుతుంటారు తమిళోళ్ళు. వాళ్ళకిందంటే ఎక్కువ ఇది కొబ్బరి వాడతారు తమిళోళ్ళు. మనం కొబ్బరి తక్కువ, ఓన్లీ ఇది చికెన్ సేర్వాకి మాత్రమే కొబ్బరి వాడతాం, మిగతా అంతా కొబ్బరి ఉండదు మనకి. దానికోసం అనేసి తమిళోళ్ళే ఎక్కువ వస్తారు. పార్సిల్స్ కూడా బాగుపోతాయి, బిర్యానీ పోతుంది. అంటే మనది కొంచెం స్పైసీగా ఉంటుంది బిర్యానీ, వీళ్ళది కొంచెం తీగా ఉంటుంది. కొన్ని తరాలుగా నడుస్తున్న తెలుగువారి హోటళ్లు కూడా చెన్నైలో ఉన్నాయి. రద్దీగా ఉండే టీ నగర్ ప్రాంతంలో 1962 నుంచి ఉన్న న్యూ ఆంధ్ర రెస్టారెంట్ అలాంటిదే. మూడు జనరేషన్ నుంచి మేము ఇదే కంటిన్యూ. మనకు ఇప్పుడు వచ్చేసి 60-40 అమ్మాయిలు ఉంటారు. 60% తమిళన్స్ ఉంటే మిగతా వచ్చేసి 40%. సో ఇప్పుడు వచ్చి మన ఫుడ్ వాళ్ళ ఫుడ్ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ ఫుడ్ వచ్చేసి స్పైసీ తక్కువగా ఉంటుంది, అందులో నంబర్ ఆఫ్ ఐటమ్స్ తక్కువగా ఉంటుంది. మనకు వచ్చేసి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ. జస్ట్ లైక్ చట్నీ, కంపల్సరీగా చట్నీ ఉంటుంది. అట్లా డిఫరెంట్ పప్పు చట్నీ ఉంటుంది, గోంగూర చట్నీ ఉంటుంది. గోంగూర చట్నీ అనేది ఇక్కడ తెలియదు అసలు. మనకు ఆంధ్రాలో వచ్చేసి గోంగూర చట్నీ అంటే అది చాలా ఫేమస్. అదే మాదిరి ఈ పొడి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది, దాన్ని అందరూ లెక్కారు. ఇప్పుడు చెన్నైగా పిలుస్తున్న ఒకప్పటి మద్రాసులో తెలుగు వాళ్ల జనాభా గతంలో చాలా ఎక్కువగా ఉండేది. తెలుగు వాళ్ల వ్యాపార, రాజకీయ, సినీ కార్యకలాపాలకు మద్రాస్ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, సినిమా రంగం హైదరాబాద్కు తరలిపోవడం వంటి పరిణామాలతో మద్రాసులో తెలుగువారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒకనాటి వైభవానికి ప్రతీకలుగా తెలుగువారి భోజన హోటళ్లు ఇప్పటికీ చెన్నైలో కనిపిస్తూ ఉంటాయి.